An Olympic swimming pool is in the shape of cuboid of dimensions. Sir, ikkada dimensions ani ichadu. Yen enta nilanu 50 meters long ante length. 50 meters long ante length. Wide ante width. Width how much? 25 meters. If it is 3 meters depth throughout, ante ఒక క్యూబాయిడ్ ఊహించుకోవాలి చాలు అంతే. ఇది లెంగ్త్ ఎంత ఇచ్చారు? వైడ్ అంటే ఎంత? లెంగ్త్ ఎంత? 50 మీటర్. వైడ్ అంటే విడ్త్ ఇక్కడ. విడ్త్ ఎంత? ఎంత ఉంది వైడ్ అంటే? 25. నెక్స్ట్ డీప్ అన్న డీప్ త్రో అవుట్ అన్నాడు. ఎంత ఉంది? 3 మీటర్స్. డీప్ అంటే ఇక్కడ హైట్ అనమాట. లోత్ అంటాను చూడమండి. ఇదంతా 3 మీటర్స్. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ డస్ ఇట్ హోల్డ్? ఇందులో ఎంత వాటర్ మనం నింపగలుగుతామని అడుగుతున్నాం. సో 50, 25, 3 మీటర్స్ అంతే కదమ్మా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ నేను ఫార్ములా చెప్పినండి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ స్విమ్మింగ్ పూల్ కదమ్మా ఇక్కడ, అవునా? సో ఇస్ ఈక్వల్ లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. లెంగ్త్ ఎంత? 50. బ్రెత్ ఎంత? 25. హైట్ ఎంత? 3. ఇట్లా అన్నింటినీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందిరా? 3750. ఈ మీటర్ క్యూబ్ వస్తుంది ఎందుకు చెప్పండి? వాల్యూమ్ ఇన్ మీటర్ క్యూబ్స్. ఇక్కడ ఒక మీటర్ ఉంటుంది, ఇక్కడ ఒక మీటర్ ఉంటుంది, ఇక్కడ ఒక మీటర్ ఉంటుంది. మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ ఏమవుతుంది? మీటర్. కానీ వాడు అడిగింది ఏంటి, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ డస్ ఇట్ హోల్డ్ అని అడిగాడు. మన ఇంకా మీటర్ క్యూబ్ లో ఉన్నాం కానీ గుర్తుకున్నా, 1 మీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. ఒక 1 మీటర్ క్యూబ్ తీసుకున్నాం అనుకో, 1 మీటర్ క్యూబ్ దాంట్లో ఎన్ని లీటర్స్ ఆక్యుపై చేస్తారు? 1 మీటర్ లెంగ్త్ తెలుసు కదా, మీటర్ ఎంత ఉంటుంది ఇంచుమించుకి ఎంత ఉంటుందా? సో 1 మీటర్ లెంగ్త్ ఉన్నది ఇవన్నీ తీసుకుంటే ఆ క్యూబ్ లో ఎంత వాటర్ పడుతుందో దాన్ని మనం 1 లీటర్ కింద క్యాల్కులేట్ చేస్తాం. 1 మీటర్ క్యూబ్ అలాంటివి మనకి ఎన్ని ఉన్నాయి? 3750 మీటర్ క్యూబ్స్ ఉన్నాయి. 1 మీటర్ క్యూబ్ పట్టుకుని దీంతో మల్టిప్లై చేస్తే ఎన్ని లీటర్స్ ఉందో తెలిసిపోద్ది కదా. సో దేర్ఫోర్ 3750 ఇంటూ 1000 అవుతే సరిపోతుంది. అప్పుడు అన్ని ఎందులోకి వచ్చేస్తారా? 3750 1 2 3 ఎంత అవుతుందా? అయిపోయినా. సో ఇక్కడ చూడండి, 37,50,000 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది అందులో. అర్థమైందా?